మిత్రులకు నమస్కారం, విద్యార్థులు మీకు శుభాశీస్సులు. గత వీడియోలో మనము 11వ ప్రశ్న అలంకారము, 12వ ప్రశ్న ఛందస్సు, 13వ ప్రశ్న వచ్చేసి అర్థాలకు సంబంధించి 2-2 మార్కులు ఎలా సంపాదించుకోవాలో చెప్పాం. ఈ వీడియోలో 14వ ప్రశ్న, ఇది పర్యాయ పదాలకు సంబంధించింది. ఇది కూడా మనకు 2 రకాలుగా వస్తుంది. వాక్యంలో గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి అని ఒకటి, మళ్ళీ 14 ఆ అనేటువంటి దాంట్లో వాక్యంలో గీత గీసిన పదానికి బహుళైచ్ఛిక సమాధానంలో సరైన పదాన్ని గుర్తించి రాయండి అని. దీనికి కూడా మనకు మొత్తం 2 మార్కులు ఉంటాయి. ఉదాహరణ చూడండి, 14వ దానికి ఆ అనేటువంటి అంశంలో వివరంలో పాము ఉన్నది అనేది ఒక ఉదాహరణగా తీసుకోవడానికి. వాక్యంలో గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి. ఇక్కడ ఏముంది, వివరము అంటే కలుగు రంధ్రము అని అర్థం అన్నమాట. కాబట్టి 14 నెంబర్ పెట్టి ఆ రాసి కలుగు రంధ్రము అని రాయడం జరిగింది. అట్లాగే ఏవైనా మనకు పరీక్షల్లో మరికొన్ని అడిగే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి, 14 ఆ అనేటువంటి ప్రశ్న ఎలా ఉంటుందంటే, నభం నందు సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారు. ఇక్కడ వాక్యంలో గీత గీసినటువంటి పదానికి బహుళైచ్ఛిక సమాధానాలు అంటే 4 ఆప్షన్లు ఉంటాయి పిల్లలు. పర్యాయ పదాలు గుర్తించి విడిగా రాయాలి. మేఘము చూడండి, ఫస్ట్ ఆప్షన్ మేఘము చుక్కలు ఇచ్చారు, 2 ఆప్షన్ నింగి నేల, 3 ఆప్షన్ వచ్చి ఆకాశము నింగి, 4 వచ్చి పగలు రాత్రి. ఇక్కడ సరైన సమాధానం ఏంటి, ఆకాశము నింగి అనేది నభము అంటే. కాబట్టి 14 నెంబర్ పెట్టేసి ఆ అని రాసి నభము అంటే ఆకాశము నింగి అని రాయాల్సి ఉంటుంది. కాబట్టి తర్వాత మనకు పర్యాయ పదాల్లో ఇట్లా 14వ ప్రశ్నకు ఆ అనేటువంటి 2 ప్రశ్నలు విడిగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సరైనటువంటి సమాధానాన్ని మనం గుర్తించి రాసుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని పర్యాయ పదాలు అనేటువంటివి పాఠ్యపుస్తకంలో వ్యాకరణ అంశాలు వెనక వైపున ఉన్నాయి, వాటిని కూడా గమనించండి. అవి ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను, తాండవము, స్మరణ, పద్ధతి, పయోనిధి, ఈశ్వరుడు, మూర్ధము, రుగ్మత, వనిత, దేహము, కన్ను, గిరి, బలము, స్మరణ, మిన్ను, కార్ముకం, ఇలా మన పాఠ్యపుస్తకం వెనక వైపున కూడా ఉన్నాయి పిల్లలు. మరి ముఖ్యమైన అంశం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ మేలో జరగబోయేటువంటి 2022 మేలో జరిగేటువంటి 10వ తరగతి పరీక్షలో వ్యాకరణ అంశాల్లో నానార్థాలు రావు. అలాగే నానార్థాలతో పాటు వ్యుత్పత్తి అర్థాలు అనేవి కూడా రావు. అలాగే ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం, ఈ అంశాలు కూడా పరీక్షల్లో రాకుండా ఉండే అవకాశాలు 99% ఉన్నాయి. మరి అటువంటి ఆ పర్యాయ పదాలను మీరు కూడా కొన్ని ఒక పట్టిక రూపంలో తయారు చేసుకొని ఈ 14వ ప్రశ్నకు సంబంధించి సులభంగా పర్యాయ పదాల్లో 2 మార్కులు సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.